పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈరోజు అభ్యర్థులుగా పసుపులేటి రామారావు గారిని మన తణుకు నియోజకవర్గానికి అలాగే మా రుణ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అంటే నేను వీళ్ళెవరిని అసలు యాక్చువల్ నాగబాబు గారిని రాజకీయంలో రామని చెప్పలా. నాకు తను మా ఇంట్లో ఎవరైనా సరే రాజకీయాల గురించి మాట్లాడారంటే స్టూడెంట్ పాలిటిక్స్లో లా కాలేజ్ సెక్రటరీగా ఇది మనకి డిగ్రీ కాలేజ్లో రాజ స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి నాకు రాజకీయాల్లో తొలి పలుకులు నేర్పిన నా మొదటి గురువు శ్రీ నాగబాబు గారు. నాకు ఒక నాని పాల్చివాలని తను లా చదువుతున్నప్పుడు నాకు నాని పాల్కివాలని పరిచయం చేసిన వ్యక్తి ఒక గొప్ప లాయర్ని. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో రావాలని కోరుకుంటే నేను ఏదో ఒక పర్టికులర్ సందర్భంలో ఎవరు కుదరకపోతే అడిగాను, మీరు వస్తారు రాజకీయాలకి పార్లమెంట్ నర్సపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా చేయడానికంటే ఒక 24 గంటలు ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. మా రెండోనే నాగబాబు గారికి సభాముఖంగా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తణుకుని ఆదికవి నన్నయ్య గారు పుట్టిన ప్రాంతం ఉంటారు. తణుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా రాకెట్ ఇంధనం తయారు చేసిన ప్రాంతం. అలాగే ఇలాంటి కనీసం మనకి 100 పడకల ఆసుపత్రి లేదు. అలాగే నది పూర్తి చేసి వీళ్ళు రోడ్లు వేసేసుకుంటున్నారు మన తణుకు ప్రాంతంలో.